ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను జానకి ఎస్ ఈ ఫోటో చూస్తే మీకు మీకేమనిపిస్తుందో నాకు తెలియదు కానీ నేనైతే ఈరోజు మీకు ఒక ముచ్చట చెప్పడానికి వచ్చిన ఆ ముచ్చట ఏంది అని అంటే ఒక పెద్ద పొజిషన్లో ఉండే ఒక సంస్థకి సీఈఓ ఆయనే జొమాటో సీఈఓ దీపేందర్ గోయల్ ఆయన ఏంటంటే ఒక డెలివరీ బాయ్ ఎన్నవస్థలు పడతాడు ఆయన ప్రత్యక్షంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది ఆయన ప్రత్యక్షంగా చూడ్డానికి ఈరోజు జనాల్లోకి వెళ్ళారు ఒక మాల్కి కూడా ఆయన ఒక డెలివరీని ఫుడ్ డెలివరీని తీసుకొని వెళ్ళారు అక్కడ కూడా ఆయనకి కొన్ని అనుభవాలు ఎదుర్ ఫేస్ చేశారనమాట ఆయన ఏ విధమైన అనుభవాలు ఫేస్ చేశారు అనేది నేను చెప్తాను చెప్పే ముందు కూడా ఒకసారి ఫుడ్ డెలివరీ బాయ్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఫుడ్ డెలివరీ బాయ్స్ అనే కాదు మనం జెప్టో లాంటివి బ్లింకిట్ లాంటివి స్విగ్గీ లాంటివి చాలా వరకు కూడా మన బద్ధకానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయితే అవని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం బద్ధకంగా ఉన్నప్పుడల్లా కూడా మనం ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం ఆకలైనా మనం ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినేస్తున్నాం జస్ట్ సెకండ్స్లో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఫుడ్ మొత్తం కూడా మనం ఆర్డర్ పెట్టుకున్నా లేకపోతే వెజిటేబుల్స్ బ్లింకిట్ లాంటివి ఇవన్నీ కూడా మనం ఫ్లిప్కార్ట్ లాంటి వాటిలో కూడా ఆర్డర్ పెట్టుకుంటున్నాం ఇంటికి వచ్చేస్తున్నాయి వాళ్ళని ఎంతవరకు మనం రిసీవ్ చేసుకుంటున్నాం వాళ్ళకి ఎంత మర్యాద ఇస్తున్నాం మనం లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి రిసీవింగ్ ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అంశం సో ఏ విషయం మీద అయితే ప్రధానంగా మనకి జొమాటో సీఈఓ అయితే ప్రధానంగా మాట్లాడడం జరిగింది ఇక్కడ ఖచ్చితంగా ఆయన మానవత్వం గురించే మాట్లాడారని నేను చెప్తాను ఎందుకన్నానంటే మనం ఎక్కడెక్కడో జాబ్ చేస్తాం నాలుగు రూపాయలు సంపాదించాలి అని అనుకుంటాం అలాగే జొమాటో బాయ్స్ డెలివరీ బాయ్స్ కూడా అదే పని కదా చేసేది వాళ్ళకి మనం ఎందుకో ఎక్కడ చూస్తున్నాం బాయ్ అంటే ఏదో డెలివరీ బాయ్ అంటే ఏదో వాడు మంచి కాదా మనం మనుషులం కాదా మనం పని చేసుకోవట్లేమా మనం కూడా పని చేస్తేనే కదా మనకు కూడా జీతం వచ్చేది వాళ్ళు ఎందుకు మనం ఓకే కొంతమంది డెలివరీ బాయ్స్ మోసాలు కూడా చేస్తున్నారు కొంచెం ఏంటంటే కొంతమంది కస్టమర్లని కూడా కొన్ని స్కామ్స్కి గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది కొట్టడాన్ని కూడా మనం చూసాం చాలా వరకు కూడా బట్ అందరూ ఆ విధంగా ఉండరు అనేది కూడా మనం గమనించాల్సిన విషయం ఎందుకంటే కొంతమంది మానవత్వంతో పనిచేస్తూ నాలుగు రూపాయలు సంపాదించాలి కష్టపడి సంపాదించాలి అని అనుకునేటోళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనం వాళ్ళని రికగ్నైజ్ చేయాలి వాళ్ళకి తగిన రెస్పెక్ట్ కూడా మనం ఇవ్వాలి అందరూ ఒకలాగే ఉంటారు అయితే నేనేం చెప్పట్లేదు అలాంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు ఉంటారు డెలివరీకి వెళ్ళి కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది బాయ్స్ కస్టమర్స్ని కొట్టిన పరిస్థితిని కూడా మన మనం చూసాం బట్ అందరూ ఇట్లనే ఉండరు అనేది నేను అనుకుంటున్నాను కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే మనలాగే వాళ్ళు కూడా ఒక జాబ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా తగిన రెస్పెక్ట్ ఇవ్వాలి సో ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సిన అంశం ఏంటంటే సిఈఓ ఎవరైతే జొమాటో సీఈఓ ఉన్నారో ఆయన దీపీందర్ గోయల్ ఒక మాల్కి వెళ్ళారు ఫుడ్ డెలివరీ తీసుకొని అక్కడ వెళ్తే అక్కడ ఒక సెక్యూరిటీ లిఫ్ట్ ఎక్కనివ్వలేదు ఆయన లిఫ్ట్ ఎక్కనివ్వలేదంటే మీరు వెళ్ళడానికి ఇట్లా ఉండదు మెట్ల నుంచే వెళ్ళాలి అని చెప్పి సెక్యూరిటీ అక్కడ ఆయన ఆపేసిన పరిస్థితి కనిపిస్తుంది అలానే ఆయన ఇంకొక అపార్ట్మెంట్కి కూడా వెళ్ళడం జరిగింది ఆ అపార్ట్మెంట్లు కూడా రిపీటెడ్ సేమ్ సిచ్యువేషన్ ఆయన ఫేస్ చేయడం జరిగింది సో దానివల్ల ఏంటంటే ఆయన ఏమంటున్నారు సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది అంటే మానవత్వంతో ఉండాలి డెలివరీస్ డెలివరీ బాయ్స్ పట్ల అనేది ఆయన ఒక ట్యాగ్ చేయడం జరిగింది ఎస్ ఈరోజు మనం ఎంతవరకు వాళ్ళని మనం రెస్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళని మానవత్వంతో చూస్తున్నాం అనేది కూడా మనం గమనించాలి ఎందుకంటే మనకు ఆకలేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళే తీసుకొస్తున్నారు మనకేదన్నా అవసరం అంటే కూడా వాళ్ళే తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వాళ్ళకి మనం ఎంతవరకు రెస్పెక్ట్ చేస్తున్నాము ఏంటి అనేది కూడా మనం చూడాల్సిన అంశం ఎందుకంటే డెలివరీ బాయ్స్ కూడా మనలాగే సంపాదించుకోవడానికి వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా మనం రెస్పెక్ట్ చేద్దాం సో మానవత్వంతో చూద్దాం ఇట్లాంటివన్నీ కూడా మనం మనం తగ్గించాల్సిన పరిస్థితి ఉంది అపార్ట్మెంట్లో ఎందుకు లిఫ్ట్ ఎక్కనివ్వరు డెలివరీ బాయ్స్ని మాల్స్లో ఎందుకు ఎక్కనివ్వరు వాళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళు కూడా మనకి ఫుడ్ తీసుకొస్తున్నారు కదా సో ఎందుకు ఎక్కని ఎక్కనివ్వడం లేదు సెక్యూరిటీ ఎందుకు ఆపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు సో ఇట్లాంటివి ఒక చోట కాదు చాలా చోట్ల కూడా ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు డెలివరీ బాయ్స్ జెప్టో కావచ్చు జొమాటో కావచ్చు స్విగ్గీ కావచ్చు బ్లింకిట్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ట్రాఫిక్లో తీసుకొచ్చి మనకి ఇస్తూ ఉంటారు కదా వాళ్ళకి మనం ఎంతవరకు రెస్పెక్ట్ చేస్తున్నాం అనేది కూడా ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం జొమాటో సీఈఓ కూడా పర్టికులర్గా ఈ విషయాన్ని ఆయన మెన్షన్ కూడా చేయడం జరిగింది మానవత్వంతో కలిగి ఉండండి డెలివరీ బాయ్స్ పట్ల అని కూడా ఎస్ మనం కూడా ఎంతవరకు మానవత్వంతో ఉంటున్నాం అనేది కూడా ఆలోచించాల్సిన విషయం దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి